భారతదేశం ఆయుధ వ్యాపారానికి పెద్ద ఊతమిచ్చేది మాత్రం బ్రహ్మోస్ క్షిపణులు. ఎందుకంటే బ్రహ్మోస్ క్షిపణుల తయారీ డిఆర్డిఓ అద్భుతమని చెప్పాలా. వీటిని మనం ప్రపంచం మొత్తానికి ప్రయోగం చేసి చూపించాం, ఏ దేశానికైనా అమ్ముతామన్నాం. అలాగే వివిధ దేశాల వాళ్ళు భారతదేశానికి వచ్చారు, వచ్చి పరీక్షించి చూసుకున్నారు. ఇప్పుడు రెండు దేశాలు ప్రస్తుతం బ్రహ్మోస్ క్షిపణులు కావాలి ఆర్డర్ ఇచ్చినాయి, వియత్నాం, ఫిలిప్పైన్స్. వియత్నాం అండ్ ద ఫిలిప్పీన్స్ ఆర్ లైక్లీ టు అక్వైర్ ఇండియాస్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్. దీనికి సంబంధించి తాజాగా జరిగినటువంటి చర్చలు సక్సెస్ అయినాయి. వాళ్ళ వాళ్ళ బడ్జెట్లలో కూడా డబ్బులు రూపొందించుకున్నారు. అది మనం డాలర్ల రూపంలోనే డబ్బులు అడుగుతున్నాం, వస్తు మార్పిడి విధానం కాదంటున్నాం. వాళ్ళు కూడా ఇవ్వడానికి రెడీనే. ఇంతకుముందు అమెరికాని కొన్ని క్షిపణులు అడిగితే అమ్మలేదు, రష్యాని అడిగిన అమ్మలేదు. అలాంటి నేపథ్యంలో చిన్న దేశాల వాళ్ళకి ఆయుధాలు అమ్మేందుకు అగ్రరాజ్యాలు నిరాకరిస్తున్నటువంటి వేళ వాళ్ళకి అమ్మేందుకు భారత ప్రభుత్వం ముందుకు రావడంతో జరగబోతున్నటువంటి వ్యాపారం ఇది. సరికొత్తదైనటువంటి కొత్త వాణిజ్య విధానానికి సంబంధించినటువంటి అంకం.